హాయ్ అండి, వెల్కమ్ టు మనసులో మాట. నేను మీ చందన. ఇద్దరు మిత్రులు జీవనోపాధి కోసం పొరుగురికి ప్రయాణం చెయ్యాలి అనుకున్నారు. దారిలో అడవి ఉంది, అందులో చాలా జంతువులు ఉన్నాయి, అందుకనే ఏ జంతువు ఎదురైనా ఇద్దరూ కలిసి ఎదిరించాలి అని ఒప్పందం చేసుకున్నారు. అనుకున్న ప్రకారం ఊరికి బయలుదేరారు. ఒకళ్ళ చేతులు ఒకళ్ళు గట్టిగా పట్టుకొని భయం భయంగా నడుచుకుంటూ అడవిలోకి ప్రవేశించారు. హఠాత్తుగా ఒక ఎలుగుబంటి కనిపించింది. ఇద్దరూ వెంటనే భయపడిపోయారు. ఏం చేద్దాం అనుకున్నారు. మొదటివాడు చెట్టెక్కేద్దాం అని అన్నాడు. రెండోవాడు నాకు ఎక్కడం రాదే అని అంటే, నాకు వచ్చు కదా అని మొదటివాడు చెయ్యి వదిలించుకొని గబగబా చెట్టెక్కేశాడు. రెండోవాడికి చెట్టు ఎక్కడం రాదు కదా, ఏం చేస్తాడు? మొదటివాడేమో ఇలాంటి పరిస్థితుల్లో ఒంటరిగా వదిలేశాడు. వెంటనే రెండోవాడు నేల మీద శవంలా పడుకున్నాడు, చడి చప్పుడు చేయకుండా. ఎలుకుబంటి దగ్గరకు వచ్చింది. పాపం ఊపిరి కూడా బిగించుకొని అలాగే స్థిరంగా ఉన్నాడు. ఎలుకుబంటి చనిపోయిన జీవుల్ని తినదు. అలా కదలకుండా పడి ఉన్న రెండోవాడు చనిపోయాడు అనుకుంది. ఎలుకుబంటి రెండోవాడిని వాసన చూసి కొంతసేపటికి వదిలిపోయింది. ఎలుకుబంటి వెళ్ళిపోయాక రెండోవాడికి ఉపశమనం కలిగింది. అమ్మయ్యా అని మళ్ళీ ఊపిరి పీల్చుకున్నాడు. మొదటివాడు చెట్టు మీద నుంచి దిగాడు. ఎలుకుబంటి రెండోవాడిని వాసన చూసినప్పుడు ఏదో చెవిలో రహస్యం చెప్పిందనుకుని మొదటివాడు అపోహపడ్డాడు. ఎలుకుబంటి నీకేదో చెప్పింది చెవిలో, ఏంటి అని అడిగాడు. అవసరానికి ఆదుకుని వాళ్ళు స్నేహితులే కాదు అని నాతో ఎలుగుబంటి చెప్పింది అని అన్నాడు రెండోవాడు. నిజమే కదండి, అవసరానికి ఆదుకొని వాళ్ళు స్నేహితులు కారు కదా. ఏమంటారు? మీరు కూడా నాతో ఏకీభవిస్తారని అనుకుంటూ ఇలాగే మరో మంచి కథతో మీ ముందుంటాను. అప్పటి వరకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద్వారా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.